సంవత్సరం సింహం. రే ప్రసాద్, నీకు లేడీ పిల్లలే అనుకున్నాను, సింహాలు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. సింహమా? మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే. ఏమంట? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా, వెంట కార్ తీసుకుని బయలుదేరు, థ్యాంక్ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు, సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే జరిగిందా? సరే బాబు, ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను, వెంటనే వచ్చేసావా? వచ్చావా బాబు. బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా. అది సరే, కానీ నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. అదేమ్మా, కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం మాధవ పెద్ద. అది నిజమే నాయన, ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయి అందాకెత్తుకురా. నా సంగతి చూడు, నేను నాటకాలాడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు, జనం గెటగెట గెటకే తాడిపోయేవాళ్ళు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశం మొరలు అడుగడుగునా హర్షాతినే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆ నాన్నకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ నువ్వు ఎక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? తలిచేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని, ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరేయ్, ఒక్కసారి నీ నాటకం చూడాలనుందో నాన్న? మీరు నా నాటకం చూడదని నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నువ్వు తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు, మీరు వెంటనే నాతో రండి, అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందండి. పట్టణంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో? అదేం అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అలాగే. అప్పుడే వాడిని వీడెవరు, గోపాలరావు కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా, ఆ మధ్యన నిన్నోసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. నన్న దేనికి? వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను, దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరన్ అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు. కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు. అంటాడు, రే మాధవయ్య, నీ కొడుకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? రే, ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో, వెళ్ళి చూసిరావు సరే. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళా రెడీగా ఉందన్నమాట. ఏడిసేవలేరా అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించిన అడిగి రెండు రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి? ఒకటే ఒకటి. ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక ఆడది.